गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री मात्रे नमः। ओम अंदर की नमस्कारम। ఈ కార్తీక మాసంలో ఈ 30 రోజుల పాటు ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు, ఏ దానములు చేయాలి, ఏ దేవుడిని పూజించాలి, ఏం మంత్రములు జపించాలి, వాటి వల్ల ఫలితాలు ఏమిటి అనే విషయాలను వివరంగా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను। ప్రతిరోజు వీటికి సంబంధించిన విషయాలను మీకు నేను అందిస్తాను। కాబట్టి ప్రతిరోజు తప్పకుండా నేను చెప్పిన విషయాలను గ్రహించి నిష్ఠతో ఏకాగ్రతతో శివుడిని విష్ణువుని ఆరాధిస్తూ మీ జన్మను సార్థకత చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను। హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం। మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ దినాలే। అందులోను కార్తీక మాసం ఈశ్వరాధనకు చాలా ముఖ్యమైనది। దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు। అలా విశేషార్చన జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడు। కాబట్టి ఆ స్వామికి ఆశతోషుడు అనే బిరుదు వచ్చింది। కార్తీక మాసంలో ఇది 6వ రోజు। ఈ రోజున ఉసిరి మరియు ఇష్టమైన పదార్థములను స్వీకరించరాదు। ఈ రోజున చిమ్మిలి దానము చేయవలెను। ఈ రోజున పూజించవలసిన దైవము సుబ్రహ్మణ్యేశ్వరుడు। ఈ రోజున ఈ మంత్రమును జపించవలను। జపించినచో సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి లాంటి ఫలితములు కలుగును। సర్వే జనా సుఖినో భవంతు। ఓం శాంతి శాంతి శాంతిః। హాయ్ ఫ్రెండ్స్, మా మహానంది టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా మీ స్నేహితులకు షేర్ చేయండి।